హలో అండి అందరికీ నమస్తే రొటీన్గా ఎప్పుడు చేసే టిఫిన్స్ కాకుండా ఒక్కసారి బ్రేక్ఫాస్ట్ని ఇలా ట్రై చేసి చూడండి పిల్లలు ఒకటికి నాలుగు తింటారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చేయడం కూడా చాలా ఈజీ అంతేకాకుండా లంచ్ బాక్స్లో రైస్ పెడితే కూడా ఇష్టంగా తినరు కదండీ ఇలాంటివి చేసి పెట్టినట్టయితే స్కూల్లో లంచ్ ఇష్టంగా తింటారు చాలా ఈజీగా చేసుకునే టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ ఆలు పరాటా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ గోధుమ పిండి తీసుకోవాలండి మనకి ఎంత కావాలో అంతా ఇక్కడ నేను ఒక ఎనిమిది నుంచి పది చపాతీలు అయ్యేంత పిండి తీసుకున్నాను దానిలోకి సరిపడా సాల్ట్ ఒక రెండు టీ స్పూన్ల నూనె వేసేసుకొని నేను ఇక్కడ ప్రాసెసర్లో పిండి మిక్స్ చేస్తున్నాను నార్మల్గా అయినా చేసుకోవచ్చండి మార్నింగ్ కదా కొంచెం టైం సేవ్ అవుతుందని ఇలా చేసుకున్నాను కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని మనం నార్మల్ చపాతీ పిండిలాగానే తడుపుకోవాలి అంటే పిండి మరీ హార్డ్గా లేకుండా సాఫ్ట్గా ఉండేలాగా చూసుకోవాలి ప్రాసర్లో మనం పిండి కలిపినట్టయితే చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మనకు కావాల్సినట్టుగా కలుపుకోవాలి ఇలా ఒక బౌల్లో వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా మ్యాక్సిమం కలిసిపోయి ఉంటుందండి మనం కలపడానికి కూడా ఏం లేదు మరీ హార్డ్గా కాకుండా ఇలా సాఫ్ట్గా ఉండాలి పిండి దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఉడికించిన ఆలుని ఇలా పొట్టు తీసుకొని చలార పెట్టుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న పిండికి సరిపడా మూడు ఆలుగడ్డలు తీసుకున్నానండి మెత్తగా ఉడికించుకొని ఇలా చలారి పెట్టుకోవాలి పొటాటో వేడిగా ఉన్నట్టయితే మనకు స్టఫింగ్ సరిగా రాదండి కంప్లీట్గా చల్లారిన తర్వాతనే ఇలా మ్యాష్ చేసుకోవాలి అస్సలు గడ్డలు లేకుండా చిన్న గడ్డ కూడా లేకుండా బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి తర్వాత దీనిలోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర వేసుకొని హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ చాట్ మసాలా పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ ఆమ్చూర్ పొడి ఆచూరి పొడి మీ దగ్గర లేకపోతే నిమ్మకాయని యూస్ చేసుకోవచ్చు సరిపడా సాల్ట్ వేసుకొని అన్నీ కలుపుకోవాలి కలిసేలాగా కారం ఉప్పు అంతా పొటాటోకి బాగా పట్టేలాగా ఇలా మెదుపుతూ కట్ కలుపుకోవాలి చూడండి మనకు స్టఫింగ్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కలిపెట్టుకున్నాం కదా ఈ గోధుమ పిండి తీసుకొని మనకు కావాల్సిన సైజులో బాల్స్ చేసుకోవాలి చూడండి ఎలా సాఫ్ట్ ఉందో ఇలా ఉండాలి పిండి ఇంత సైజులో పిండిని తీసుకోవాలి ఇలా చేతులలో ప్రెస్ చేస్తూ ఈవెన్గా చేసుకోవాలి తర్వాత చివర్లు ఇలా ప్రెస్ చేసినట్టయితే మనకి మధ్యలో చిన్న హోల్లాగా అంటే గుంటలాగా వస్తుంది దానిలోకి స్టఫింగ్ పెట్టుకోవాలి ఇలా అని కాదండి మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా లోపల స్టఫింగ్ పెట్టుకొని పైనుంచి పిండి మొత్తాన్ని ఇలా క్లోజ్ చేసుకోవాలి బయటికి స్టఫింగ్ కనిపించకుండా పిండి మాత్రమే పైన కవర్ అయ్యేలాగా ఇలా చేసుకోవాలి ఇలా కింద నుంచి ప్రెస్ చేస్తూ చివర్లని కంప్లీట్గా దగ్గర తీసుకొచ్చి ఇలా క్లోజ్ చేయాలి లోపల స్టఫింగ్ అనేది బయటికి కనిపించకుండా కంప్లీట్గా క్లోజ్ చేసి ఇలా పిండి వేసుకుంటూ మనం ఎలా అయితే చపాతి చేసుకుంటామో అదే విధంగా రోల్ చేసుకోవాలి పైన పిండి హార్డ్గా మనం కలుపుకున్నట్టయితే మనం ఇలా రోల్ చేస్తున్నప్పుడు లోపల స్టఫింగ్ అనేది బయటకు వస్తుంది మనం కొంచెం సాఫ్ట్గా కలుపుకున్నట్టయితే స్టఫింగ్ ఈజీగా స్ప్రెడ్ అయ్యి మనకు చపాతి పర్ఫెక్ట్గా వస్తుంది లోపల స్టఫింగ్ బయటికి రాకుండా చాలా బాగుంటుంది అదేవిధంగా ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి స్టఫింగ్ లోపల పెట్టేసుకొని ఇలా చివర్లు ప్రెస్ చేస్తూ క్లోజ్ చేసుకోవాలి ఇలా పిండి వేస్తూ చపాతిని ఒత్తుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ వేడైన తర్వాత ఇలా మనం చేసి పెట్టుకున్న పరాటాని దీనిపైన వేసి ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఆయిల్ వేసి ఇంకోవైపు తిప్పుకోవాలి మనం మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని కాల్చినట్టయితే ఇలా పొంగుతూ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి రెండు వైపులా ఆయిల్ వేసి మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి లో ఫ్లేమ్లో చపాతీ కాల్చినట్టయితే గట్టిగా అవుతుందండి మీడియం టు హై కాల్చుకున్నట్టయితే చాలా సాఫ్ట్గా వస్తాయి మీకు కావాలంటే నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని కాల్చుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే ఆలు పరాటా రెడీ అయిపోయిందండి పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ టైంలో కానీ లంచ్ బాక్స్లో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ చేసి పెట్టుకోవచ్చు చూడండి ఎంత ఫ్లఫీగా చాలా బాగా వచ్చింది మన నార్మల్ చపాతీలా అనేది చాలా బాగా పొంగతాయండి దీనిలోకి ఆలు కుర్మా కానీ ఆలు టమాటో కానీ పప్పు కానీ ఏ కాంబినేషన్ అయినా చాలా బాగా సెట్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెలైకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ